हाय हेलो गुड इवनिंग वेलकम टू सूपर प्राइम टाइम रूल्स कंडीशंस अन्नी केवलम हिंदूल पंडुगलकेना हिंदूलकु मात्रमेना अनी प्रश्निस्तुन्नायी हिंदू संघालु दीपावली अनगाने मनंदरिकी गुर्तोच्चेदी क्रैकर्स सो ई क्रैकर्स विषयंलो बाणसंचा विषयंलो एनजीटी उत्तर्वुल नेपथ्यंलो తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పూర్తిగా బాణసంచాపై నిషేధం విధించింది. ఆ తర్వాత వెంటనే ప్రభుత్వం కూడా జీవో జారీ చేసి ఒకవేళ క్రాకర్స్ అమ్మినా పేల్చినా కేసులు పెడతామని ఉన్నతాధికారులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. దీంతో వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఎన్జీటీ ఉత్తర్వులకు లోబడి బాణసంచ కాల్చుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులని కొట్టేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బాణసంచ నిషేధం పైన నిషేధం తొలగినట్లయింది. ఈ పరిస్థితుల్లో చాలామంది చాలా ప్రశ్నలు రేస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ, మిగతా కొన్ని పార్టీలు, చాలామంది ప్రజలు కూడా అడుగుతున్నారు, కేవలం కొన్ని పండుగలకు మాత్రమే ఈ రకమైన ఆంక్షలు ఎందుకు వస్తూ ఉన్నాయి? జీహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయా? ప్రభుత్వాలు ఎందుకు వీటిని అంత సీరియస్గా తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టి బాణసంచ కాలుస్తే కేసులు పెడతామని మాట్లాడుతూ ఉన్నాయి? దీనిపైన హిందూ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో దీనిపై ఇవాళ సూపర్ ప్రైమ్ టైం డిబేట్ చేద్దాం. ప్రధానంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకి ఈ బాణసంచ నిషేధానికి ఉన్న లింక్ ఏంటి మాట్లాడదాం, డిబేట్ చేద్దాం. అంతకంటే ముందు అసలు క్రాకర్స్ అసోసియేషన్ హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ప్రభుత్వం జీవో జారీ చేసి ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే చాలా తీవ్రంగా స్పందించారు. మా కడుపు కొట్టకండి అని వాళ్ళు అడిగారు. కేవలం 2 రోజుల ముందు ఈ తీర్పిస్తే ఎట్లా, మేము ఎక్కడ వెళ్ళాలి? దాదాపు కొన్ని లక్షలు పోసి క్రాకర్స్ అన్నీ కొని మేము రోడ్డున పడి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. రాజ్ న్యూస్తో కూడా బాధితులంతా, క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులంతా మాట్లాడారు, దుకాణదారులు మాట్లాడారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. దీనికోసం సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. ఆర్డర్ పాస్ చేసినాక ఇప్పుడు పోలీసు వాళ్ళు మాకు ఆర్డర్ కాపీ రాలేదు. మీరు ఇంకా ఆల్రెడీ హైదరాబాద్లో 60% జాబ్స్ ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మాకు ఇంకా ఆర్డర్ కాపీ వచ్చేదాకా మీకు ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వమని చెప్పి ఆ బ్యారికేడ్స్ పెట్టి అనుమతి వచ్చే వెహికల్స్ని అనుమతిస్తలేదు. ఇప్పుడు ఈ 4 to 5 hours టైం మాకు చాలా క్రూషియల్ టైం. ఇప్పుడు ఉన్న సేల్స్ కానీ ఏం కానీ ఇప్పుడు ఏదన్నా కొంచెం బయటపడడానికి ఇది మంచి టైము. ఇప్పుడు ఆర్డర్ కాపీ రాలేదంటే ఇప్పుడు ఆర్డర్ కాపీ 8-9 వరకు రాదు. అప్పటిదాకా ఇప్పుడు మమ్మల్ని షాప్లో తెరవనియకుండా ఉంటే ఇది చాలా కష్టం. మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుకునేది ఒకటి ఏంటంటే వెజ్జోన్ డీసీపీ గారికి ఇమీడియట్ ఆర్డర్స్ రిలీజ్ చేసి షాపులు తెరవనియాలని చెప్పి కోరుకుంటున్నాం. మన మీడియాను కూడా మనను వాళ్ళు కించపరిచినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు బయట నిలబడి కస్టమర్ పోవద్దు లోపలికి అని, ఒక స్కూటర్ వచ్చినా కానీ కస్టమర్ని ఆపేస్తున్నారు. వాళ్ళకి అంత అథారిటీ ఏందండి? లోపల పోయింది ఏమని చేసుకోవాలని అనొచ్చు కదా కొద్దిగా. మరి ఇక్కడ పోలీస్ నిర్బంధమా లేకపోతే కావాల్సుకో పోలీస్ వాళ్ళు మా మీద నిర్బంధమా అనేది అర్థం అవట్లా. ఇప్పుడు మీరు అన్నట్టుగా బేగం బజార్ అక్కడ షాప్స్ ఓపెన్ అయ్యని చెప్పారు. మరి అక్కడ వాళ్ళకి ఎట్లా పర్మిషన్ దొరికింది? అంటే అక్కడ డీసీపీ, మరి ఇక్కడ డీసీపీ నిద్రపోతుండా? గ్రౌండ్లోకి ఏ బండ్లు రానివ్వట్లేదు. కస్టమర్స్ అంతా ఒక మొత్తం వెహికల్స్ అన్నీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. వెహికల్స్ లోపలికి రానిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు ఏ షాప్లోనో తీసుకొని వెళ్ళిపోతారు. మా బిజినెస్ కంటిన్యూగా జరిగితే సరిపోతుంది. మేము 20 లక్షలు 30 లక్షలు స్టాక్ తెచ్చుకొని మేము ఏం కావాలి? మేము నిన్నటి నుంచి మేము 2 రోజులలో ఈ పాటికి మాకు 75% బిజినెస్ అయిపోయేది. ఈరోజు బిజినెస్ మొత్తం కంప్లీట్ అయ్యేది. బిజినెస్లో ఇప్పుడు 10% కూడా మాకు కాలేదు. మేము ఏం కావాలి? ఎవ్రీ ఫెస్టివల్ నడుస్తుంది, ఎవ్రీథింగ్ నడుస్తుంది. ఈ 1 day 2 days కి పీల్చే క్రాకర్స్ ఒకటే కరోనా వస్తాయంటే వండర్. ఇది చాలా ఫెస్టివల్స్ నడుస్తున్నాయి, ఒక్కడు కూడా రోడ్డు మీద మాస్కులు పెడతలేడు, వాడిని పట్టించుకునే నాదుడే లేడు. ఈడికి వచ్చి క్రాకర్స్ వెలిస్తే కరోనా వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. ఫస్ట్ పబ్లిక్ రోడ్ల మీద తిరిగే ప్రజల్ని కంట్రోల్ చేయాలి. ఈడికి వచ్చి క్రాకర్స్ బంద్ చేస్తే అవుతుంది చేస్తుంది అనేది చాలా వెరీ సాడ్. వచ్చేసి సీఏ గారు వచ్చేసి షాప్ బంద్ చేసేయాలి, 1 hour 1/2 hour బంద్ చేయాలి. పర్మిషన్ ఇచ్చిళ్ళు, ఇచ్చినప్పుడు ముందే కనుక్కొని ఎవ్రీథింగ్ ఈసారి ఛాన్స్ లేదంటే మేము పెట్టే ప్లాన్ చేసుకోబోతుంది కదా. అనేక చోట్ల అనేక పార్టీల వాళ్ళు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చడం జరిగింది. మరి అప్పుడు వాయు కాలుష్యం రాదా? ఆ కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లదా? ఆ విధంగా మరి ముప్పు వాటిల్లితే ప్రాణాపాయం జరగదా? కేవలం దీపావళి పండుగ రోజు, ఒక హిందూ పండుగ రోజు, పవిత్రమైన పండుగ రోజు, ఆ పండుగలో ప్రత్యేకమైంది బాణసంచ పేల్చడమే అయినప్పుడు కూడా మరి ఎందుకు ఈ విధంగా పిటిషన్ చేస్తున్నారు? ఎందుకు ఈ విధంగా కోర్టులు స్పందిస్తున్నాయి? అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా ఎందుకు మెజారిటీ ప్రజల
గౌరవాన్ని అభిప్రాయాన్ని గౌరవించకుండా మరి ఆ విధంగా వివక్ష చూస్తున్నారన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిబంధనలు పెట్టుకుంటా హిందువులకే చాలా మోసం చేస్తుంది. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం వ్యతిరేకమవుతోంది. హిందువులందా కనీసానికి కేసీఆర్ను గద్దె దించడానికి రెడీలో ఉన్నారు. ఇది దీపావళి పండుగ అంటే చాలా పెద్ద పండుగ తెలంగాణ హిందువులందరికీ. ఇది కంపల్సరీ ఎప్పుడు జరుపుకున్నట్టే అప్పుడే జరుపుకోవాలని మేము తీర్పియ్యాలని మేము చెప్పడం జరుగుతుంది బీజేపీ తరఫు. ఇప్పుడు లాస్ట్కి వచ్చి మీరు షాపులు పెట్టొద్దు అని అంటే షాపులు పెట్టకుండా ఎట్లుంటాము? మేము ఎన్ని లక్షల రూపాయల మాల్ తెచ్చి మేము ఏం చేసుకోవాలి అసలు? ఓ 15 రోజులు ముందు చెప్తే మేము ఏమన్నా చేస్తుంటే మాకు ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో చెప్పి ఓ 2 రోజులు ఉందనగా చెప్పి మీరు పెట్టొద్దు షాపులు పెట్టొద్దు అని అంటే ఇప్పుడు మేము 200,000 రూపాయలు మాల్ తెచ్చి మేము ఏం చేసుకుంటాము? ఇంట్లో కడ పెట్టుకోవడానికి ఇదంతా తెచ్చి మాకున్నారు కస్టమర్స్ అమ్ముకోవడానికనే తెచ్చుకుంటాం మేము ఎవ్రీ ఇయర్. ఇది తినేది కాదు, నా చేసేది కాదు. ఏదంటే ఇది కాల్చుకునేది ఏదో సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. ఒక 15 డేస్ ముందు చెప్తే మేము బంద్ చేస్తు టీమి, కానీ మాకు ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో చెప్తే మేము ఏం చేయలేకపోతున్నాము. కరోనా ఒక్కటే కారణమైతే మొత్తం భారతదేశంలో మొత్తం అస్తవ్యస్తంగా తిరుగుతుంది. మొత్తం విచ్చల విడిగా తిరుగుతున్నారు. రోడ్ల మీద జనాలు తిరుగుతలేదా, ట్రైన్లు నడవట్లేదా, మెట్రోలు నడవట్లేదా, రవాణా వ్యవస్థ ఆర్టీసీ నడవట్లేదా, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు నడవట్లేదా, ఎక్కడ జనాలు లేరు. ప్రతి హిందూ పండుగ రాగానే రంగుల పండుగ హోలీ రాగానే ఈ కలర్ వాడద్దు ఆ కలర్ వాడద్దు అని అంటారు, మంచిగానే అంటారు. మళ్ళీ అది వాళ్ళు తీసి పెట్టుకుంటారు, అమ్ముతారు, మళ్ళీ షాపులలో అమ్ముతారు. మళ్ళీ గణేశం పండుగ వచ్చినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దు, మట్టి వాడమని అంటారు. మళ్ళీ అప్పుడు మాకే ఉంటారు. వేరే వాళ్ళ పండుగ లేనప్పుడు, రక్తపాతాలు లేనప్పుడు, ఇంత జంతు హింస లేనప్పుడు అలాంటివి మీకు కనబడవా? మీకు హిందువుల పండుగ వస్తే హిందూ మనోభావాలని కించపరచనీకి దీపావళి దసరా ఏది ఉన్నా మన నరకాసుర అది కూడా వద్దన్నారు, మన రావణాసురుని దహనం కూడా వద్దన్నారు. ఇవన్నీ అంటే మీరు మళ్ళా రామరాజ్యం నుంచి మళ్ళా రాక్షస రాజ్యానికి తీసుకుపోతున్నారా? మీరు మా హిందూ భావాలని దెబ్బతీయకండి. ఖబర్దార్ కేసీఆర్. సో బేసిక్ క్వశ్చన్ అనేది జనం నుంచి వస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్, ఒకసారి ప్రభుత్వాలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో, అది చాలా సివియర్ సిచ్యువేషన్లోనే వైన్ షాప్స్ ఓపెన్ చేసి బార్ల తెరిచి ప్రజల్ని తాగుడుకు అలవాటు చేశారు. ఇంకొక రకంగా అసలు ఎలాంటి జాగ్రత్తలు, కనీసమైన సౌకర్యాలు తీసుకోకుండా మందమ్మేశారు. సో దీనివల్ల కరోనా వ్యాపించలేదన్న ఒక బేసిక్ క్వశ్చన్ కూడా కనిపిస్తోంది. ఒకసారి అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వ్యవహారం అంతా ఏంటి, ఒకసారి డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. నాతో పాటు ప్రతినిధి దేవేందర్ ఉన్నారు. ఎస్ దేవేందర్, ఒకసారి అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఒకసారి డీటెయిల్గా చెప్తారా? ఎందుకంటే రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఎన్జీటీ ఉత్తర్వులకు లోబడి అని అంటే ఒక 4 ప్రాంతాలు, హైదరాబాద్, నల్గొండ, సంగారెడ్డి అండ్ పటాన్చెరు, ఈ ఏరియాల్లో పూర్తిగా నిషేధం ఉంది, ఇక్కడ కాల్చకూడదు అని అంటున్నారు. అసలు ఉత్తర్వులు వచ్చాయా రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి? ఎందుకంటే క్రాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, షాప్ ఓనర్స్ అందరూ అని అంటున్నారు ఇంకా మాకు రాలేదని చెప్పి పోలీసులు అంటున్నారు, మేము ఇంకా షాప్స్ ఓపెన్ చేయలేకపోతున్నాము అని. ఏం జరుగుతోంది? 5.5 గంటలకే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ఉత్తర్వులు అందరికీ అందాయి. మనం కూడా పోలీస్ ఆఫీసర్లకి సపరేట్గా వాట్సాప్లో కూడా చేయడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాతనే మేము రెస్పాండ్ అవుతాం, మేము మాట్లాడతామన్న నేపథ్యంలో కూడా పోలీస్ ఆఫీసర్లకు సెండ్ చేసి మీరు ఏమంటారు, ఇప్పటికైనా షాపులు తెరుపుకోవచ్చా లేదా, వారి యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే ప్రభుత్వం ఆదేశాలు జీవో జారీ చేసింది కాబట్టి దానిపైన రేపు మార్నింగ్ వివరణ ఇస్తాము అని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. అయితే సుప్రీంకోర్టులో ప్రధానంగా 160 మంది కలిసి వేసిన పిటిషన్లో, ఆ అసోసియేషన్ కలిసిన వేసిన పిటిషన్లో గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆర్డర్స్ను అమలు చేసే విధంగా ఉండాలి, ఏదైతే మాండేటరీ ఉన్న సిటీస్ తప్ప మిగతా సిటీలో ఎక్కడైనా కూడా అంటే టపాకాయలు కాల్చుకోవచ్చు అని వాళ్ళు గైడ్లైన్స్లు అన్నీ కూడా వివరంగా ఇచ్చడం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదైతే శివకాశిలో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలి అని ఒక కమిటీ వేసి దాని ద్వారా వచ్చిన రిజల్ట్ ఆధారంగా కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను పాటిస్తూనే ఎన్జీటీ కూడా చాలా క్లియర్గా ఒక ఆర్డర్స్ ఇచ్చింది. ఆ ఆర్డర్స్ ప్రధానంగా 9వ తారీఖు ఇచ్చిన నేపథ్యంలో క్రిస్మస్ కానీ, దీపావళి కానీ, న్యూ ఇయర్ కానీ ఈ వేడుకల్లో కోవిడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడైనా జరుపుకుంటే 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే జరుపుకోవాలి. అది కూడా రాత్రి కేవలం 2 గంటల ప్రాంతం, 2 గంటలు మాత్రమే జరుపుకోవాలి అని చెప్పేసి అందులో స్పష్టం చేస్తున్నాయి. అలాగే మోడరేట్ సిటీస్ అంటే ఎక్కువ పొల్యూషన్ ఉన్న ఢిల్లీ కానీ, అహ్మదాబాద్, కోల్కతా లాంటి సిటీస్, అందులో హైదరాబాద్లో ఆ ఎంచుకున్న సిటీలో అత్యంత తక్కువగా ఉండడం, 4% కంటే ఎక్కువ పొల్యూషన్ ఉన్న
ప్రాంతాల్లో మాత్రమే జరుపుకోకూడదని పూర్తిగా బ్యాన్ చేయాలి, అంటే అమ్మకాలు కొనుగోలు మాత్రం చేసుకోవచ్చు కానీ కాల్చడం మాత్రం బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఎన్జీటీ ఆర్డర్స్లో ఆదేశాలున్నాయి. అయితే నిన్న ఇచ్చిన హైకోర్టు ఆర్డర్ మాత్రం ఇక్కడ కొనుగోలు చేయరాదు, అమ్మకాలు చేయరాదు, చేస్తే కేసులు పెట్టండి అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అత్యంత త్వరగా అంటే గతంలో కోవిడ్ పైన ఎన్నో ఆంక్షలు విధించింది, కోవిడ్ పైన ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది, ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు అంది. అలాంటి సందర్భంలో ఉత్తర్వులు తీసుకురాని ప్రభుత్వం ఈరోజు మాత్రం ఉటాఉటిన ఈరోజు ఉదయాన్నే జీవో తీసుకురావడం పట్ల మనం విహెచ్పి నాయకులు బీజేపీ నాయకుల విమర్శలను కూడా చూసాం. ఈలోపే సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చినా కూడా ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, ఇప్పటికి 5 గంటలకు ఆర్డర్ అందరి చేతికి వచ్చింది కానీ ఇప్పటికే 2 గంటలు 3 గంటలు అవుతున్నా కూడా ఎక్కడ కూడా ఎలాంటి పరిణామాలు ఎలాంటి జవాబుదారీతనం లేకపోవడంతో చాలా విమర్శలు తావిస్తున్నాయి. ఖచ్చితంగా మిగతా నగరాలు ఏదైతే పటన్ చెరువు లాంటి ప్రాంతంలో ఇంకా ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది, సంగారెడ్డిలో ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది, రంగారెడ్డిలో సమాధి పాటు అలాగే నల్గొండలో పొల్యూషన్ ఉంటుంది, ఆ ప్రాంతాలకు మాత్రం ఉండాలి. ఇది మాడ్రిడ్ హైదరాబాద్ సిటీకి వస్తే మాత్రం కొన్ని డివైడ్ చేసింది, కొన్ని ప్రాంతాలను డివైడ్ చేసిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కాల్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయా జోన్ల వారీగా విభజించి ఈ ప్రాంతంలో మాత్రమే కాల్చుకోవాలి, ఈ ప్రాంతంలో బ్యాండ్ ఉంది, గతంలో ఎన్జీటీ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంది. కానీ అలాంటి జాబితాను కూడా విడుదల చేయకుండా హిందువుల పండుగకు సంబంధించిన నేపథ్యంలోనే నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ నేతలు కూడా ఆరోపించడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు హైకోర్టు ఆర్డర్స్ ఒక స్పష్టంగా నిన్న వరకు చూసాం, ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఎన్జీటీ గైడ్ లైన్స్నే ఫాలో కమ్మంది కాబట్టి అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి, పండుగ జరుపుకోవచ్చు, మిగతా ప్రాంతాల్లో అయితే 2 గంటల పాటు కాల్చుకోవచ్చు అంటారు. కానీ ఇలాంటి ఏదైతే పండుగలాగానే వేరే సమయాల్లో హైకోర్టు సుప్రీంకోర్టు తమకున్న పరిధిలో తమకున్న గైడ్ లైన్స్ ప్రకారం అన్ని హక్కులను కూడా పర్యావరణాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇస్తూ ఉంటుంది. అవన్నీ మళ్ళీ మనకు సంబంధించిన పండుగలకు సంబంధంలో కొన్ని కొన్ని జల్లికట్టు కానీ మిగతా పండుగల విషయంలో కానీ జరుగుతున్న పరిణామాలు రూల్స్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ షాప్స్ని క్లోజ్ చేసే అవకాశం ఏమీ లేదా? ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇప్పటికే నిషేధాల అమ్మకాలు కొనుగోలు జరపరాదు అని ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ సుప్రీంకోర్టు ఏదైతే ఎన్జీటీ ఆర్డర్స్ చెప్పిందో అది ఆ జీవోను సవరిస్తూ మళ్ళీ మరొక జీవో విడుదల చేయాల్సిన అవసరం ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, నల్గొండ, సంగారెడ్డి, పటాన్చెరు ఈ 4 ఏరియాల్లో నిషేధం ఉంది అని ఎన్జీటీ చెప్పింది కదా. ఎన్జీటీలో పర్ఫెక్ట్ ప్రాంతాల పేర్లు చెప్పలేదు కానీ 4% కంటే ఎక్కువ పర్సంటేజ్ పొల్యూషన్ అంటే గాలిలో ఆక్సిజన్ పర్సెంట్ తక్కువగా ఉండి పొల్యూషన్ ఎక్కువ పర్సంటేజ్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం మాడరేటరీ ప్రాంతాలు అంటారు, ఆ ప్రాంతాల్లో మాత్రం కాల్చకూడదు అని బ్యాన్ చేసింది. ఆ ప్రాంతాల్లో అసలు ఉందా లేదా, 4% కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అది ఏ ప్రాంతాలు ఉన్నా అంశం మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే డిక్లేర్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రైట్ దేవేందర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పరిస్థితి మొత్తానికి. రూల్స్ కండిషన్స్ అన్నీ కూడా హిందువులకైనా హిందువుల పండుగలకైనా అన్నది గత కొన్ని నెలలుగా సంవత్సర కాలంగా జరుగుతున్న చర్చ. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఇంకాస్త అది పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దీపావళి క్రాకర్స్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులు, రాష్ట్ర ప్రభుత్వం జీవో, హైదరాబాద్ సిపి ప్రెస్ మీట్ తర్వాత చాలా తీవ్రమైన ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం పైన చేస్తున్నారు. ఏకంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకి దీనికి ఖచ్చితంగా లింక్ ఉంది. ఆ ఎన్నికల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించిందని అంటున్నారు. డిబేట్ చేద్దాం ఒకసారి. నాతో పాటు శశిధర్ గారు ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు. టీవీ రావు గారు ఉన్నారు, జన విజ్ఞాన వేదిక నాయకులు. జయకృష్ణ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, హైకోర్టు అడ్వకేట్. అందరికీ వెల్కమ్ అండి. ముందుగా శశిధర్ గారు, ఎందుకు మీరు ఈ ఆరోపణ ప్రధానంగా తీసుకొస్తున్నారు? హిందువులకైనా అన్ని రూల్స్ అని ఎందుకని అంటున్నారు? హిందువుల పండుగలపైనే వివక్ష కొనసాగుతుందన్న ఈ ఆరోపణ ఎందుకు చేస్తున్నారు? కరోనా అనేది కొత్తగా జోడైనటువంటి ఒక సాకు. తెలంగాణ లోపల కేసీఆర్ ప్రభుత్వం హిందూ పండుగల పట్ల ఏ రకమైనటువంటి ఆంక్షలు విధిస్తుంది, ఏ రకమైనటువంటి ఒక పోలీసు దౌర్జన్యము హిందూ పండుగల పట్ల సాగుతుంది అనేటువంటిది వరుసబెట్టి మనం చూస్తే అన్ని పండుగల లోపల ప్రభుత్వ దమన నీతి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. దానికి ఇప్పుడు కరోనా అనేది కొత్త సాకును జోడించరు అంతే. మనం చూడలేదా వినాయక చవితిలో ఏ రకంగా మండపాలల్లో కొయేసి చెత్త బండ్లలో విగ్రహాలను ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలను తీసుకొని పోయి తయారీదారుల మీద ఏ రకమైనటువంటి వేధింపులు, నిర్వాహకుల మీద ఏ రకమైనటువంటి పోలీస్ కేసులు. అదే సందర్భంలో పట మొహరంకేమో పోలీసు బందోబస్తుతోటి మీరు పండుగ చేసుకొని ఇచ్చిండ్రు. అదే రూల్స్ పాటిస్తూ మేము పండుగ చేసుకుంటామంటేనేమో మీరు పోలీసుల ఆంక్షలు పెట్టి కేసులు అని చెప్పారు. ఈ రోజున దివాళీ రోజున కూడా సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం అలో చేసిన తీర్పు ఈరోజు ఇచ్చి పండుగ చేసుకోండి అని చెప్పినా ఈరోజు వరకు కూడా పోలీసులు ఏ విధంగా నిర్వాహకులను వేధిస్తూ ఉన్నారు ఇంతకుముందు మన ఛానల్లో చూసినాం. ప్రజల యొక్క వ్యాపారుల యొక్క గొంతు మనం విన్నాం. ఇప్పటికి కూడా ఎన్ఓసీలు ఇవ్వట్లేదు. ఇదే పోలీసులు ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు 2013లో ఇచ్చిందండి.
మనం గత సంవత్సరం ఆ తీర్పుకు లోబడే కదా దీవాళీ చేసుకున్నాం. ఇప్పటి వరకు అధికారులకు మరి ఎందుకు కనీస అవగాహన లేదని నేను మాట్లాడుతున్నాను. ఇంకేం కొత్తగా తీర్పు ఇవ్వలేరు. 2013లో ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగానే మీరు పర్మిషన్స్ ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించండి అని అంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎన్ఓసీలు ఇవ్వకుండా తచ్చారం చేయడం లోపల అర్థమైంది. కేవలం ఇది హిందూ పండుగల పట్ల ఆంక్షలు పెట్టి మీరు ఎవరిని తృప్తి పరుస్తేందుకు? ఎవరిని సంతృప్తి పరుస్తేందుకు? హైకోర్టు ఇచ్చినాక నేనేమంటున్నా, సుప్రీంకోర్టు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇస్తే నిన్న హైకోర్టు ఆర్డర్ రాగానేమో ఆర్డర్ కాపీ చేతిలో రాకముందే పోలీసుల వేధింపులు ప్రారంభమైనాయి. మరి ఈరోజు సుప్రీంకోర్టు మధ్యాహ్నం 3 గంటలకు తీర్పిస్తే ఇప్పటి వరకు కూడా మాకు క్లారిటీ లేదని చెప్పేసి అటు వ్యాపారులను వేధింపులకు చేయడము, పోయేటువంటి కొనుక్కో రావడానికి పోతున్నటువంటి ప్రజలపైన వేధింపులు వేయడము చాలా చోట్ల గ్రౌండ్లలో పెట్టుకొని చేస్తుంటే తాళాలు వేసుకొని కూర్చున్నారు పోలీసులు. ఇదా ప్రభుత్వం చేయాల్సింది? ఇదా ప్రజాప్రభుత్వం? ప్రజల యొక్క కనీసం యొక్క ప్రజల యొక్క మనోభావాలను గుర్తించలేనటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. హిందువుల యొక్క మనోభావాలను కించపరచాలని హిందూ వ్యతిరేక ఎజెండాను అమలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యపు రజాకార్ ప్రభుత్వం ఇది. అందుకే నేను అంటున్నాను, ఎవరిని తృప్తి పరుస్తేందుకు మీరు ఇవాళ హిందువుల పండుగల పట్ల? అంటే వాళ్ళు ప్రజల ఆరోగ్యం హైకోర్టు లోపల వచ్చింది. వన్ సెకండ్, కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో జనం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, వాయు కాలుష్యం ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి లేదంట. మీరు ఒరగబెట్టింది ఏందండి? ప్రజలకు చేసింది ఏంది? గాంధీ ఆసుపత్రి లోపల రోగుల ఘోషలు మనం విన్నాం. ఈ ప్రభుత్వం పెట్టినటువంటి తిండి పెట్టలేదు కరోనా రోగులకు. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిలో గొప్పలు చెప్పిండ్రు నిర్మిస్తామని చెప్పేసి, రినోవేషన్ చేస్తామన్నారు, ఎక్కడికి పోయింది? ప్రజల ఆరోగ్యం మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ల దోపిడీకి అంటగట్టినటువంటి ప్రభుత్వం ఇది. ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాల ప్రజా ఆరోగ్యం గురించి మాట్లాడేటువంటిది. నిన్న హైకోర్టు గురించి చెప్పారు, హైకోర్టు ముందర వాస్తవాలు ఎందుకు చెప్పలేదు ప్రభుత్వం? ఇవాళ హైకోర్టు లోపల ఈ తీర్పు రావడానికి, క్రాకర్స్ మీద నిషేధం విధించడానికి కారణం కూడా ప్రభుత్వం సరైనటువంటి వాదనలు హైకోర్టు ముందర ఇంటి ఎలాంటి వాదనలు చెప్పాల్సి ఉండే? నేనేమంటున్నాను, ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పూర్తిగా అవినీతిమయమైపోయింది, అసమర్థతతో కూడుకున్నది. 364 రోజులు తన అవినీతిని అసమర్థతను కొనసాగిస్తూ ఇవాళ కాలుష్యానికి వాటర్ కాలుష్యం వస్తే వినాయక చవితి మీద ఎత్తేయడము, ఎయిర్ కాలుష్యం అంటే దివాళీ మీద ఎత్తేయడము. నేను అంటున్నా, ఇవాళ పటాన్ చెరువు పొల్యూషన్ అయిందన్నారు కదా, సంగారెడ్డికి పొల్యూషన్ అయిందన్నారు కదా, మెదక్ పొల్యూషన్ అయిందన్నారు కదా, హైదరాబాద్లో పొల్యూషన్ లెవెల్స్ ఎక్కున్నాయన్నారు కదా, ఏమి కారణం? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి కారణం. పెట్టండి నిజాలు, వైట్ పేపర్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రం విడుదల చేయండి. మేము కూడా ఇవాళ అంటున్నాం, మా పండుగలను పదే పదే బూచిగా చూపెట్టి మమ్మల్ని అవహేళన చేస్తున్నారు కదా ప్రభుత్వమా. నీకు దమ్ముంటే, నువ్వు కోర్టుకు నిజాలు చెప్పాలనుకుంటే, ప్రజలకు నిజం చెప్పాలంటే, నేను ఇవాళ ఆరోపణ చేస్తున్నాను, నీ హిందూ వ్యతిరేక ఎజెండాతోటే ఇవాళ ఈ తప్పుడు ఆరోపణలు ప్రభుత్వ విభాగాలు చేస్తున్నాయి. హిందూ వ్యతిరేక సంస్థలు చేసిన ఇంతకాలం నాస్తికవాద సంస్థల పేరు మీద చేస్తున్నారు. మిషనరీలు ఇవాళ హిందూ పండుగల మీద వ్యతిరేక ప్రచారం చేసినాయి. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి విభాగాలు ఇవాళ ఈ దుశ్చర్యకు పూనుకున్నాయి. నేను ఇవాళ విశ్వ హిందూ పరిషత్గా డిమాండ్ చేస్తున్నాను, శ్వేతపత్రం విడుదల చేయండి. ఎవరిని మీరు దోషులుగా చిత్రీకరిస్తున్నారు? ఎందుకు ఇవాళ పటాన్ చెరువు పొల్యూషన్ అయింది? ఎందుకు సంగారెడ్డి పొల్యూషన్ అయింది? ఎందుకు నువ్వు ఆ క్రాకర్స్, ఒకవేళ పొల్యూటెడ్ కారణమైనటువంటి క్రాకర్స్ ఎందుకు ఇవాళ మార్కెట్లకు వచ్చినాయి? ఎందుకు ట్యాక్స్? వాళ్ళు ఏమంటున్నారంటే ఒక టెక్నికల్ అంశాన్ని తీసుకొని దీనికి మతం రంగు పులవడం ఎంతవరకు కరెక్ట్ అని మీలాంటి సంఘాలని ఇవాళ ప్రశ్నిస్తున్నారు. మతం రంగు ఇవాళ ఎజెండా ఏంది? ఇవాళ ప్రభుత్వం ఎజెండా ఏంది? ప్రజాప్రభుత్వం అంటే ఏంది? ఇప్పుడు దానికి మతం ఎజెండా వాళ్ళకి ఏముంది? ప్రభుత్వం అంటే ఏందండి? వాళ్ళకి ఏం ఎజెండా ఉంది? మతం ఎజెండా ఉందా? ఉన్నది. ఓటు బ్యాంకు రాజకీయాలు, సంతృష్టి కన్నా రాజకీయాలు. ఏం కనిపించింది మీకు? నేను అంటున్నా, ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నువ్వు అమలు చేయాలంటే లౌడ్ స్పీకర్ల మీద బ్యాన్ ఉంది. ఇదే హైదరాబాద్ సిపిని అడుగుతున్నా నేను. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి హిందువులు హోలీ వేస్తే రోడ్ల మీదకి రావద్దు, హోలీ ఆడొద్దు, గణేష్ మండపాలు పెట్టుకొని పూజ చేస్తామంటే రోడ్ల మీద పెట్టొద్దు, పూజ చేయొద్దు, దివాళీ క్రాకర్స్ కాల్స్తామంటే రావద్దు, కాల్చొద్దు. హిందువులు ఏ పండుగ చేసుకోవడానికి స్వేచ్ఛ లేదు. నువ్వు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తావు సిపి గారు? లౌడ్ స్పీకర్లు నిషేధం చేసింది కదా, ఒక్క ప్రార్థనా స్థలం మీదనన్నా నువ్వు లౌడ్ స్పీకర్లు తీసేపిచ్చినవా? అప్పుడు నువ్వు చట్టం గురించి చెప్పు అందరికీ. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇదే జిహెచ్ఎంసి 9,000 రూపాయలు కట్టించుకున్నది ఒక్కొక్క షాప్ దగ్గర, ఇదే జిహెచ్ఎంసి పోలీసులు 500 రూపాయలు కట్టించుకున్నారు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కట్టించుకొని వ్యాపారులకు మీరు అనుమతులు ఇచ్చి ఇవాళ ఈ రోజు కూడా ఇప్పటి ఈ సమయం కూడా వేధిస్తున్నారు కదా.
ఇవాళ నేను చెప్తున్నాను హైదరాబాద్ సిటీ లోపల హలీంగూడ రంజాన్ సందర్భం లోపల వ్యాపారమేగా చేసేది. ఒక్క హలీం బట్టికి నువ్వు పోలీస్ పర్మిషన్ చూపెట్టు, ఒక్క హలీం బట్టికి నువ్వు కరెంటు బిల్లు కట్టింది చూపెట్టు, ఒక్క హలీం బట్టికి నువ్వు, అది కూడా ఫైరే కదా, అది కూడా మంట పెట్టే వంటలు వండుతారు కదా, అది కూడా వ్యాపారమే కదా. ఇవాళ దీవాలి క్రాకర్స్ నా మతంతో ముడివాయిడు ఉంటే హలీం ముస్లిం నేను వర్గాన్ని మతాన్ని వ్యతిరేకిస్తలేను, కానీ వాళ్ళు చేసుకునేటువంటి వ్యాపారాలకు వాళ్ళు చేసుకున్న పండుగలకేమో మీరు అన్ని ఎగ్జెంప్షన్స్ ఇస్తారు. హిందువుల యొక్క హిందూ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు, హిందువుల యొక్క పండుగల యొక్క విశ్వాసాలను మీరు దెబ్బతీస్తున్నారు. పైపెచ్చు దీవాళికి ఎయిర్ పొల్యూషన్కు మేము కారణమంటారా? చెప్పండి సార్, చెప్పమనండి, శ్వేతపత్రం విడుదల చేయమనండి ఈ ప్రభుత్వాన్ని, డిస్కషన్ చేద్దాం. నిజంగా ఇవాళ సమాజం సిద్ధంగా ఉంది, ఫ్లెక్సిబుల్ సమాజం, మార్పుకు మేము మాట్లాడదాం మాట్లాడదాం. ఎవరైతే పిటిషన్ వేశారో సుప్రీంకోర్టులో హైకోర్టు ఉత్తర్వుల తర్వాత, జయకృష్ణ గారు నాతో పాటు లైవ్లో ఉన్నారు. ఎస్ జయకృష్ణ గారు, మీ మీ పిటిషన్లో ఏం పేర్కొన్నారు సుప్రీంకోర్టులో? నమస్తే అండి. యా నమస్తే అండి. యా నేను తెలంగాణ ఫైర్ వర్క్ డీలర్స్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు ఎస్ఎల్పి ఫైల్ జరగడం జరిగింది. ఇందులో మేము తీసుకున్న ప్రధాన అంశము, నిన్న మమ్మల్ని పార్టీ చేయలేదు ఫస్ట్. వీఆర్ నాట్ అ పార్టీ టు ఎనీ ఆఫ్ ది రిట్ ప్రొసీడింగ్స్ అండ్ ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చే టైం కల్లా మేము ఇంప్లీడ్ చేద్దాం అనుకునే లోపల ఇంట్రీమ్ ఆర్డర్ అయ్యింది. దిస్ ఇస్ నథింగ్ బట్ పూర్ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ అంట. నేను పిటిషనర్, ఒక పిటిషనర్ గారికి పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా తను చేసిన చర్య చూస్తే వాళ్ళు వేసిన కేసులో బేసిస్ లేదు, ఏం ఒక సైంటిఫిక్ రీజనింగ్ లేదు, ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ గా లేకుండే అండ్ ప్యూర్లీ ఏదో ఒక లిటిగేషన్ వేద్దాము, ఒకటి ఏదో ఒక పీస్ ఆఫ్ మైండ్ లేకుండా క్రియేట్ చేద్దాం అన్నట్టు అనిపించింది. మరోవారు ఎస్ఎల్పి నిన్న 8:55 ఫైల్ చేయడం జరిగింది అండ్ అర్ధరాత్రి అది ఆల్మోస్ట్ 3:30-4 o'clock కి రిజిస్ట్రార్స్ వాళ్ళంతా అక్కడ కూర్చుని, సిన్స్ ఇట్స్ అ సెన్సిటివ్ ఇష్యూ అండ్ అందరికీ నేను ఒక అపీల్, మేము వేసినది ఏది ఒక మతం గురించి వేయలేదు, ఎందుకంటే క్లియర్ గా ఎన్జిటి ఆర్డర్ చదివితే ఇది కంప్లీట్ ఇయర్ వరకు ఉంది అండ్ మేము వేసింది కేవలం తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ ఒక బెనిఫిట్ కోసం. ఎందుకంటే ఈ రోజు నిన్న పేర్కొన్న జియో ఒక నెల కిందనే ప్రభుత్వం విడుదల చేసి ఉంటే ఈ రోజు కొనడాలు ఉండవు, అమ్మడాలు ఉండవు. అవును. అండ్ కొంతమంది సౌండ్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. సౌండ్ పొల్యూషన్ అనేది అరైజ్ కాదు, ఎందుకంటే అంటే ఇక్కడ మన సబ్జెక్ట్ లో అరైజ్ కాదు ప్రస్తుతం. ఇది కోవిడ్ సిచ్యువేషన్ లో అస్వస్థతకు గురైతే ఆ అస్వస్థత నుండి ఎలా బయటపడాలి అనేది ఎన్జిటి నేషనల్ గ్రీన్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సైంటిఫిక్ రీజన్ లేకుండా మేము వేయలేదు, వి హావ్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. యాక్చువల్లీ మేము ఇప్పుడు మీ అందరికి చెప్పేది ఏంటంటే గ్రీన్ క్రాకర్స్ అంటున్నారు. ఈ గ్రీన్ క్రాకర్స్ ఏంటో ఎవరికి అవగాహన లేదు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ద్వారా మీకు ఒక కమిటీ ఫార్ములేషన్ అయ్యింది, ఒక కమిటీ ఫామ్ అయ్యి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగపూర్, వీళ్ళు శివకాశిలో ఉన్నటువంటి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో కొన్ని కంపెనీస్ లైక్ స్టాండర్డ్, ఐఎన్, కాక్, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నాం మార్కెట్ లో ఉన్నాయి, వీళ్ళందరికీ ఒక కొత్త పద్ధతిని, ఒక కొత్త ఫార్ములేషన్ ఇచ్చారు. ఈ ఫార్ములేషన్ ప్రకారం ఎమిషన్, ఐమ్ ఓన్లీ ఆన్ సైంటిఫిక్ ఇష్యూస్, ఎమిషన్ ఎక్కువ రాకుండా క్రాక్లింగ్ ఎక్కువ అయ్యేటట్టు. సో నేను ఇందాక పేర్కొన్నట్టు కొంతమంది కూడా నేను వేరే మిత్రులకు చెప్తున్నప్పుడు ఒక ఆహ్లాద వాతావరణంలో జరుపుకోవాలి ఏ పండుగ అయినా, ఎందుకంటే దివాళీ గురించే కాదు ఇది, ఇది దిస్ ఆర్డర్ ఇస్ కంటిన్యూయింగ్ టిల్ క్రిస్మస్. న్యూ ఇయర్ నైట్ ఎట్లా సెలబ్రేట్ చేయాలి అంత ఎంజైటీ, ఒక దట్స్ అ వెరీ రీజన్డ్ ఆర్డర్ అనమాట వాళ్ళు పాస్ చేసింది. అండ్ మన హైకోర్టు వరకు వచ్చేసరికి ప్యూర్లీ సప్రెషన్ ఆఫ్ రైట్. కోర్ట్ ముందు మేము పార్టీ, మమ్మల్ని పార్టీ చేయలేదు. సెకండ్ థింగ్, దే డింట్ ఫైల్ ఎనీ సపోర్టింగ్ డాక్యుమెంట్, ఎక్కడ వాయిస్ కాలేదు, ఎలా అవుతుంది ఏంటని చెప్పలేదు. అండ్ కమింగ్ టు గ్రీన్, ఇప్పుడు నేను అన్న ఇందాక ఆ ట్రిబ్యునల్ ఆర్డర్ లో para 48 గైడ్ లైన్ స్టార్ట్ అవుతాయండి, అదే లాస్ట్ పారాగ్రాఫ్. అందులో ఏముందంటే వన్, ఎన్సీఆర్ గురించి మాట్లాడతారు, ఢిల్లీ గురించి కంప్లీట్ బ్యాన్. సెకండ్, ఎక్కడైతే పువర్, ఇంకా కొద్దిగా పువర్ AQI ఉందో, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటాం AQI, ఉన్న స్టేట్స్ ని విడగొట్టాలని చెప్పి సెంటర్ కి డైరెక్షన్. అలా చూసుకుంటే హైదరాబాద్ మోడరేట్ సిటీ కింద వస్తుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పరంగా. మనం అనుకుంటాం ఈ కాలుష్యం అనేది ఎక్కడైనా ఉంటది, అది వెహికులర్ కాలుష్యం అవ్వచ్చు లేదా ఇండస్ట్రీ నుంచి రావచ్చు ఏదైనా. ప్రభుత్వం చేసిన ఒక థింగ్ ఏంటంటే, నేను చెప్పిన ఇందాక ఆ సర్టిఫికేషన్ చూసి ఆ రెండు ఇన్స్టిట్యూట్లు ఈ మ్యానుఫ్యాక్చర్స్ అందరికి సర్టిఫికేట్ ఏదైతే ఫార్ములేషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఎమిషన్ తగ్గించి మోర్ క్లాక్లింగ్ ఇచ్చారో, ఆ కాన్సెప్ట్ పై అదంతా పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం ఇప్పుడున్న ఈ అసోసియేషన్ ఉన్న 160 మందికి లైసెన్స్ ఇచ్చింది. ఓకే,
ప్రభుత్వం నిన్న ప్రభుత్వం కూడా ఎన్జీ నిన్న నిన్న గవర్నమెంట్ లీడర్ గారు ఆఫీస్ నుండి ఏజీ గారు ఆఫీస్ నుండి మాట్లాడుతూ ఎన్జీ ఎన్జీటీ గైడ్ లైన్స్ మేము ఫాలో అవుతున్నాం అని కూడా కోర్టుకి చెప్పడం జరిగింది. ఒకటి చెప్పండి, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వ వాదన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదన సరిగ్గా లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక అడ్వకేట్ గా మీరేం చెప్తారు, వాస్తవమైనది? దానిలోకి వెళ్ళేముందండి, ఇప్పుడు మనకి దివాళీ రేపే ఉంది కాబట్టి నేను ఒక ఒక నేను చెప్తాను, దాని గురించి కూడా చెప్తున్నాను, అదే చెప్పబోతున్నాము. ఇష్యూ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ మా క్లయింట్స్ ఎవరైతే డీలర్స్ ఉన్నారో, ఈ క్రాకర్ డీలర్స్, వీళ్ళందరిది పరిగణలో తీసుకుని లైసెన్స్డ్ గ్రీన్ క్రాకర్స్ అంటే గ్రీన్ ఫైర్ వర్క్స్ ని వెరిఫై చేసిన తర్వాతే లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం వెళ్ళి రైడ్లు చేసినా వాళ్ళకి అన్సర్టిఫైడ్ లైసెన్స్ హోల్డర్స్ కనపడరు మా దగ్గర అయితే 160 మంది దగ్గర. అండ్ ప్రభుత్వం నిజంగానే ఆ లైసెన్స్ ఇచ్చే ముందు ఆలోచించాలి. నిన్న జియో పాస్ చేశారు ఇమీడియట్ మార్నింగ్, అది లైట్ లోకి వచ్చింది 1777 నిన్న డేట్ పైన ఉన్న జియో. ఆ జియో ఇప్పుడు ఈ హైకోర్టు ఆర్డర్ ఒకవేళ మోడిఫై అయితే జియో కూడా పోయింది, ఇంకా ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతం ఇంకా రెస్ట్రిక్షన్స్ నాకు ఇప్పటికీ కాల్స్ వస్తున్నాయి సార్, అది ఎలా కమ్యూనికేట్ చేయాలి, డీజీపీ గారికి ఎలా కమ్యూనికేట్ చేయాలి, అందరికి ఒక మాట చెప్దాం అనుకున్నాండి. కోర్ట్ ఆర్డర్ అనేది మియర్ ఇంటిమేషన్ ఇది నాకు, ఎవరెళ్ళి ఒక కోర్ట్ ఆర్డర్ చూపించినా అది ఒక పబ్లిక్ డాక్యుమెంట్, నాకు సర్వీస్ అవ్వలేదు, నాకు అది హైకోర్టు నుండే రావాలి, సుప్రీం కోర్టు నుండే రావాలి అంటే చాలా కష్టం. మేము ఎందుకు ఆర్డర్స్ అంత ఇమీడియట్ ఆర్డర్స్, ఈ ఆర్డర్ కూడా రిలీజ్ అయింది మీరు చదివే ఉంటారు. సో ఎన్జీటీ ఆర్డర్ ని ఎక్స్ట్రాక్ట్ అందులో కంప్లీట్ గా పెట్టారు. ప్రభుత్వం ఒక పక్కన లైసెన్స్లు ఇచ్చి మొత్తం వెరిఫికేషన్ అయిన తర్వాత ప్రస్తుతం చేస్తున్న పని తప్పు అంటున్నాం, అంతకుముందు కంప్లీట్ గా సైంటిఫిక్ వెళ్ళింది ప్రభుత్వం, సడన్ ఎందుకు మారింది అనేది మాకు కూడా ఒక ఇది. నిన్న నైట్ స్ట్రైక్ అయింది, ఏంటండి సంథింగ్ ఏదో జరుగుతోంది అని అంటారా? ఇది అందరికున్నదేనండి, ఇది పొలిటికల్ అనే నేను మాట్లాడను, బికాజ్ రిలీజియస్ అని మాట్లాడను, ఐ రెస్పెక్ట్ సుప్రీం కోర్టు. మీరు చాలా క్లియర్ గా చెప్తున్నారు, ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చింది షాపులు పెట్టుకోండి అని. లైసెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్న ప్రభుత్వమే ప్రెస్ మీట్ పెట్టి మేమే కేసులు పెడతాం, షాప్స్ క్లోజ్ చేయాలి అన్నారు. తెచ్చుకున్న వాళ్ళ సరుకంతా ఏమైపోవాలి? ఇది ఖచ్చితంగా బేసిక్ క్వశ్చన్. అవునండి, ఆర్టికల్ 5B ఆఫ్ పార్ట్ 1 ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ రూల్స్ 2008 చాప్టర్ 4 కింద, షెడ్యూల్ 4 కింద లైసెన్సులు ఇవ్వడం జరిగింది. ఓకే, సైంటిఫిక్ రీసెర్చ్ కాకుండా లైసెన్సులు ఇస్తారా? ఇవ్వరు. సరే, దాన్ని దేని బేస్ చేసుకుని ఇచ్చారు? వాళ్ళు కంప్లీట్ గా నేను చెప్పిన 2 ఇన్స్టిట్యూషన్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగ్పూర్, వీళ్ళిద్దరు సర్టిఫై చేశారు. అక్కడ ఉన్న కంపెనీస్ అన్ని ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, యాజ్ సింపుల్ యాజ్ ఇట్, ఇప్పుడు అంతా సింగిల్ విండో సిస్టమ్ అయిపోయింది, ఎక్కడ దాయడానికి ఏం లేదు, ఎటువంటి ఫ్రాడ్ జరగను కూడా జరగలేదు, ఎందుకంటే గ్రీన్ క్రాకర్స్ బయటకే రావు, స్టేట్ బార్డర్ దాటా అండి. తమిళనాడు నుండి తెలంగాణలోకి ఎలా వస్తాయి బార్డర్ లోని ఇల్లీగల్? ఇది మన ఇలా చేతిలో పెట్టుకుని వచ్చే ప్రోడక్ట్ అండి, కంపల్సరీ కొన్ని టన్నుల బరువుతుంది రావాలి. అవును, ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని అందరు రకరకాల దాంతో ముడిపెడుతున్నారు, కానీ మేం వెరీ క్లియర్, ఇది సర్వమతాలు చేసుకోవాల్సిన పండగ. ఏ పండగ అయినా, ఏ పండగ అయినా సరే, ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్ లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ వాయు కాలుష్యం పెరిగి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అని ప్రభుత్వం ఆలోచిస్తోందేమో, అలా అనుకోవడానికి వీల్లేదా? అలా అనడానికి అసలు వీల్లేదండి, ఎందుకంటే అందరికి ఒక పబ్లిక్ డాక్యుమెంట్ మీ ముందున్నప్పుడు చట్టం ఏందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అది ఒక్కళ్ళ చేతిలో చుట్టం కాదు. ఇప్పుడు రాజ్యాంగం తెలియదు అంటే లోపలేస్తారు మనం 100%. మనిషిని ముట్టుకోకూడదు, కొట్టకూడదు, చంపకూడదు అని ఒకళ్ళు నేర్పాల్సిన అవసరం లేదు. గ్రీన్ లైట్కే ఆగా వెళ్ళాలి, రెడ్ లైట్ ఆగాలి అనేది బేసిక్ నాలెడ్జ్. సో అలాగే ఏదన్నా జరుగుతున్నప్పుడు మనం కూడా అవగాహనగా ప్రతి డాక్యుమెంట్ని వెరిఫై చేసుకుని మాట్లాడే ముందు, ముందుకెళ్లే ముందు, ఎందుకు కోట్లలో చెక్ పడుతుందండి అందరికి? అంత సవ్యంగా జరుగుతున్నప్పుడు చెక్కే రాదు. జన విజ్ఞాన వేదిక నుంచి ఎస్ టీవీ రావు గారు, మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? రకరకాల విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి, చాలా స్పష్టంగా టెక్నికల్గా మనం ఆలోచిస్తే ఇంతకుముందు జయరామ్ గారు చెప్పినట్టు లైసెన్సులు ఇచ్చింది వాళ్ళే, మళ్ళీ హైకోర్టు ఉత్తర్వులు రాగానే క్లోజ్ చేస్తామన్నది వాళ్ళే, మరి అక్కడ సరుకు కొన్న వాళ్ళంతా ఏమైపోవాలన్నది ఒక బేసిక్ క్వశ్చన్. ఇక కరోనా టైంలో ఇలాంటి పరిస్థితి ఆ రోగులకు ఇబ్బంది అవుతుంది, కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది అని ఒకవేళ ఆలోచించినప్పుడు మరి కరోనా సివియర్గా ఉన్న టైంలో వైన్ షాపులు బార్లు ఎందుకు ఓపెన్ చేశారన్న మరొక బేసిక్ క్వశ్చన్ వస్తుంది. ఇంకోవైపు మరికొంతమంది హిందూ సంఘాలు కావచ్చు, విహెచ్పి నుంచి ఉన్న ఇక్కడ శశిధర్ గారు కూడా మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా ఇది హిందువుల పండుగలపైన జరుగుతున్న ఒక కుట్ర అని మాట్లాడుతున్నారు, రకరకాల విశ్లేషణ ఉన్నాయి, మీ అనాలిసిస్ ఏంటి? ఇదేంటంటే మొట్టమొదట న్యాయస్థానాలు ఇచ్చే జడ్జిమెంట్స్ ఓవరాల్ సిచ్యువేషన్ కన్సిడర్ చేయకుండా గందరగోళం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు మనకి
దీపావళి అనేది అన్ని మతాల వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా ఇందులో ఇన్వాల్వ్ అవటం అనేది జరుగుతుంది. అందులోనూ ఇది ఒక ఈ టపాసులు కాల్చడం అనేది పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే దానికి దాంట్లో కొంత నేర్చుకునేది కూడా ఉంటుంది. అంటే పొల్యూషన్ అనేది ఒక ఒక ఆస్పెక్ట్ అయితే దీంట్లో చాలా విషయాలు పిల్లలు నేర్చుకునే ఉంటాయి. భూచక్రం అనేది ఎందుకు తిరుగుతూ ఉంటుంది, కాకర భూవత్తులు అనేవి అట్లా ఎందుకు మెరుపులు వస్తూ ఉన్నాయి, ఇట్లా రకరకాల ఐటమ్స్ లో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి కొంత క్రియేటివిటీ రావటానికి అవకాశం ఉన్న పండుగల్లో ఒక దీపావళి ఒకటి. డెఫినెట్ గా మనం ఏంటంటే ఈ దీపావళి పండుగని ఆహ్వానించాల్సిందే. అది గ్రీన్ క్రాకర్సా లేకపోతే పొల్యూషన్ తగ్గించడానికి ఏ మార్గాలు ఉన్నాయి అనేది ఒక ప్రెషర్ పెట్టినప్పుడు ఆల్టర్నేటివ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ ఆస్తమా రోగులు లేదా లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళకి ఈ టైంలో మనం దీనిని అంటే ఈ దీపావళి జరుపుకుంటే ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అని కోర్టుకి వెళ్ళడం జరిగింది. అది దానికి సంబంధించి పోనీ కోట్లాది మంది జరుపుకునే పండుగని ఆపటం ఏ రకంగా కరెక్ట్, ఎంతమంది ఆస్తమా రోగులు ఉన్నారు, ఎంతమంది ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంది, వాళ్ళకి వేరే రకమైన మాస్క్లు మనం ఏమైనా సప్లై చేయమని గవర్నమెంట్ ని ఆ ఒక్కరోజు 8 to 10 PM అనేది 2 hours అలౌ చేసినప్పుడు కార్బన్ మాస్క్లు అనేవి ఏవైతే ఈ ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఈ ఫైర్ లోకి వెళ్ళేటప్పుడు వచ్చే పొగని తట్టుకుంటూ లోపలికి వెళ్లే మాస్క్లు కూడా ఉన్నాయి. అంటే ఇటువంటి వాటిని సజెస్ట్ చేస్తూ చెప్పుంటే పోయేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే బిజినెస్ అటు శివకాశి కావచ్చు, వేటపాలెం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడైనా సరే చాలా ఎక్కువ ప్రొడక్షన్ జరిగింది. అంటే అప్పటికి 30% వాళ్ళకి బిజినెస్ తగ్గింది అని వాళ్ళు చెప్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఇష్టం వచ్చిన డెసిషన్స్ అన్ని చాలా విషయాల్లో అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డెసిషన్స్ ఇవ్వటం అనేది అటు ప్రజల్ని వ్యాపారస్తుల్ని, వ్యాపారస్తులు అంటే మళ్ళీ దాని మీద డిపెండ్ అయ్యి ఉన్న ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా ఏంటంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పూర్తిగా ఆదాయం లేకుండా చేయటం అనేది కూడా ఇక్కడ జరిగింది. అది చాలా పెద్ద నష్టం. అనేక విషయాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకటి ఒక దీపావళి అనేదే కాదు, హిందువుల పండుగనే కాదు, ఇది ముస్లింస్ కూడా బాగా జరుపుకుంటున్న పండుగ ఇది దీపావళి. అలా క్రిస్టియన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు. కానీ లేదు లేదు, మా పండుగల మీదే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపిస్తున్నారు, మీరేమంటారు? అంటే భారతదేశంలో 80% హిందువులే కాబట్టి జనరల్ గా మనకు అలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది అది హిందువుల పండుగ ముస్లింల పండుగ అనే దానికంటే కూడా ఈ పండుగ యొక్క ఇంపార్టెన్స్, దానిలో ఉన్న విషయాలు. పొల్యూషన్ ఇప్పుడు ఢిల్లీ తీసుకుంటే డెఫినెట్ గా అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, దాని ప్రాబ్లమ్స్ వేరు. ఇందాక జయప్రకాష్ గారు చెప్పినట్టు హైదరాబాద్ లో పొల్యూషన్ లెవెల్స్ ఒక లెవెల్ ఒక ఒక మోడరేట్ లెవెల్లో ఉన్నాయనేది. కానీ ఇది జరిగేది ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ కూడా ఎలా ఉందంటే ఎవరు క్రాకర్స్ కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. మామూలుగా లాస్ట్ ఇయర్ కరోనా లేని సిచ్యువేషన్ లోనే చాలా తక్కువ చూసాం మనం, చాలా అంటే హైదరాబాద్ లో కూడా చాలా తక్కువగా కాల్చడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడున్న ఆదాయం అసలు ఆదాయం లేని పరిస్థితుల్లో ఈ దీపావళి సామాన్లు కొనుక్కునేంత కెపాసిటీ అనేది ఈ రోజున అసలు చాలా మందికి లేదు. సరే, ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, లేని వాళ్ళు కొంచెం తక్కువగా కొనుక్కుంటారు, ఏదో చేస్తారు. ఇక్కడ ఏంటంటే పరిస్థితి మనం ఈ న్యాయ వ్యవస్థలో వాళ్ళ యొక్క జడ్జెస్ క్వాలిటీ కూడా తగ్గిపోయింది. అంటే జడ్జెస్ యొక్క తీర్పులు అటు ఈ అంశాన్ని టీవీరావు గారు ఈ అంశాన్ని జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కి ముడిపెడుతున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికలకి దీనికి ఖచ్చితంగా లింక్ ఉంది అని అంటున్నారు. మీరేమైనా దీన్ని విశ్వసిస్తున్నారా? ఇప్పుడు ఒకటి రాజకీయ పార్టీలు వీటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయ పార్టీలు ఏంటంటే అది బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, లేదా ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, ఇటువంటి ఏ సిచ్యువేషన్ అయినా అది మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని, ఇంకేమైనా దొరికితే ఇంకేదైనా కూడా వాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు అలర్ట్ గా ఉండాలి. ఇటువంటి విషయాల్ని ఏ విధంగా చూడాలి అనేది గమనించకపోతే మనం సరైన వ్యక్తిని ఎన్నుకుంటున్నావా, సరైన పార్టీని ఎన్నుకుంటున్నావా లేదా అనేది అది సెపరేట్ ఇష్యూ.
ఇక్కడ ఇది రాజకీయం చేయాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రాజకీయం చేస్తే అది ఇప్పుడు ఆ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి పాకిస్తాన్ తోటి చైనా తోటి ప్రాబ్లమ్స్ లేవు, కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చైనా ఒక బూచి పాకిస్తాన్ ఒక బూచి ఇలా చూపించుకుంటూ ఆ భారత్ మాతాకి జై అనొచ్చు లేదా జై జవాన్ అనొచ్చు, చాలా మంది జవాన్లు చచ్చిపోతూ ఉండొచ్చు. ఇవన్నీ క్రియేటెడా, నిజంగా జరుగుతున్నాయా, అంతకుముందు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రజలు గమనించాలి. ఇటువంటి రాజకీయాలు ప్రతిది దీపావళికి వాడుకోవచ్చు లేకపోతే గణేష్ ఉత్సవాలకి వాడుకోవచ్చు. అది రాజకీయాలు చేసే వాళ్ళని గమనిస్తా ఉండాలి, అది ప్రజలు. రైట్, శశిధర్ గారు మీరు ఎట్లా చూస్తున్నారు? కొన్ని టెక్నికల్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా టీవీ రావు గారు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా ఈ అంశాన్ని రాజకీయంగా తమకు తాముగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఓవరాల్గా ఒక జర్నలైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. సరే, ఆయన వివరణ చాలా మటు కొంత బ్యాలెన్సింగ్ అని నడిచిన కొన్ని విషయాలు భారత్ మాత సైనికుల గురించి తీసిండు కదా, ఆ ఒక క్లారిటీ ఇచ్చిన ముందుకోత. దేశ విభజన జరిగిందే ద్విజాతి సిద్ధాంతంతో. కాంగ్రెస్ ఉన్నప్పుడు పాకిస్తాన్ తోటి పంచాయతీ లేదు, చైనాతో పంచాయతీ లేదు, యుద్ధాలు జరిగిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దేశం విభజన జరిగిన మొదటి రోజు నుంచి ముందు రోజు నుంచి ఈ పంచాయతీలు ఉన్నాయి. సరే, అది వేరే విషయం. అంటే ఆయన ఆయన ఐడియాలజికల్గా ఆయన ఐడియాలజికల్గా భారత్ మాత అంటే కూడా భారత్ మాత అంటే కూడా ఆయన ఐడియాలజికల్గా అది హిందుత్వం కాషాయము ఇది అది అది వేరే సబ్జెక్ట్, నేను దాంట్లో పోదలుచుకోలేదు. ఈరోజు హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం అప్పీల్కి ఎందుకు పోలేదు? ప్రజాప్రభుత్వం కదా, ప్రజల యొక్క విషయాలను మనోభావాలను పట్టించుకోవాలి కదా, లక్షలాది మంది వ్యాపారులు కదా, రోడ్డున పడే పరిస్థితి కదా, రేపు పండుగ జరుపుకోవడానికి సమాజం అంతా సిద్ధమైంది కదా. హైకోర్టు తీర్పు ఇచ్చింది, నీ సరైనటువంటి వాదనలు ప్రభుత్వం పెట్టలేక తప్పుడు వాదనలకు బలం చేకూర్చే విధంగా హిందూ పండుగలే పొల్యూషన్కు కారణమయ్యేటటువంటి ఏదైతే ప్రచారం నీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేస్తుందో దాన్ని ముందర పెట్టి వాళ్ళ ఆ తీర్పు రావడానికి ప్రభుత్వం కారణమైంది కదా. మేము నిన్న నుంచి డిమాండ్ చేస్తున్నాం అప్పీల్కి పోవాలి, రివ్యూ చేయమని చెప్పి కోరాలా అని చెప్పేసేసి ఎన్ని తీర్పుల మీద ప్రభుత్వం పోలేదండి రివ్యూకు? కోట్లాది మంది ప్రజలు చేసుకునేటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు హిందువులు పండుగలు చేసుకోవద్దా? ఈ ప్రభుత్వం పండుగలు చేసేటువంటి వాతావరణం కల్పించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? ప్రజల యొక్క విశ్వాసాలను ఆచార వ్యవహారాలను గౌరవించేటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రభుత్వం మీద లేదా? కాబట్టి వాళ్ళ నేను సుప్రీంకోర్టు పోని నీవు ఆ రోల్ చేయలేదు, సుప్రీంకోర్టు ఇచ్చినా మళ్ళీ నువ్వు అడ్డుకునేటువంటి ప్రయత్నం, నువ్వు మళ్ళీ పోలీస్ జులుం చేసేటువంటి ప్రయత్నం, అంటే నీ ఎజెండా ఏంది? ఎవరు రాజకీయ ఎజెండాతో పనిచేస్తుందో ఇవాళ హిందూ సమాజం ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని నేను అంటున్నాను. ఎవరికి రాజకీయ ఎజెండా లోపల? సుప్రీంకోర్టు పండుగ చేసుకునేటువంటి స్వేచ్ఛ ఇచ్చిన ఈ రోజు వరకు కూడా, ఇవాళ మనం డిబేట్ చేసుకుంటున్నట్టు ఈ సమయం కూడా నువ్వు కొనేటువంటి వాళ్ళను లోపలికి పోనిస్తలేవు, షాప్ దగ్గర అమ్మే వాళ్ళని షాప్ దగ్గర పోనిస్తలేవు, అంటే నీ ఎజెండా ఏందని వాళ్ళ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అధికారం ఉంది కదా, మందబలం ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఏదో ఒకరోజు ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి ఉపన్యాసాలు ఇస్తారు, పొల్యూషన్ గురించి మాట్లాడతారు. ఇవాళ మీరు పొద్దున్నే ఒక స్టోరీ ఇచ్చిండ్రు, టాయిలెట్ల మీద ఫ్లెక్సీలు కట్టుకోలేదు ఈ ప్రభుత్వం, ఫ్లెక్సీలు కూడా నిషేధించింది కదా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇచ్చింది కదా. హైదరాబాద్లో జరిగిపో సుందర నగరం, విశ్వనగరం, వీళ్ళు చేసిన ఘనకార్యాలన్నీ మెట్రో పిల్లలకి ఇప్పటివరకు నేను చూసుకుంటూ వచ్చిన, చివరికి టాయిలెట్లు కూడా వదిలిపెట్టలేదు, టాయిలెట్ వస్తుంది కూడా బంద్ అవుతుంది లోపడుకోవాలంటే వీళ్ళ ముఖాలు చూసి. ఇంత దౌర్భాగ్యంగా ఇవాళ మీరు చేస్తా ఉన్నారే, ఇవాళ మీరా నీతులు చెప్పేది? టీవీరావు గారు ఏది రాజకీయం, ఎవరిది రాజకీయం అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు హైకోర్టుకి ఎందుకు అప్పీల్కి వెళ్ళలేదని శశిధర్ గారు ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇక్కడ ప్రతిసారి కూడా మనం గణేష్ నిమజ్జనం అప్పుడు కూడా అంటే గణేష్ నిమజ్జనానికి అప్పుడు సింఘ్వీ గారు సుమోటోగా తీసుకుని నిమజ్జనాలు చెరువుల్లో చెయ్యొద్దు అని చెప్పేసి హుస్సేన్ సాగర్ తో సహా చాలా ఉన్న 54 చెరువులు అప్పట్లో వాటిలోకి వెయ్యొద్దని ఆయన ఆర్డర్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వెళ్ళి మేము వేసినవన్నీ కూడా ఇమీడియట్ గా తీసేస్తామని ఎఫిడవిట్ ఇచ్చి అది ఆ నిమజ్జనాన్ని కొనసాగించారు. అలాగే దీని విషయంలో కూడా ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించుకునే టైం లేకుండా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కావాలని ఇప్పుడు శశిధర్ గారు అన్నట్టుగా
అక్కడ నిజంగా అడ్డం పడుతున్నారనేది మేమైతే షాపుల దగ్గరికి వెళ్ళాం, అక్కడేమి ఎవరు మమ్మల్ని ఏమి ఆపలేదు, కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. అది నేను అనుకోవటం ఇదంతా కూడా ఆ రకంగా ఉంది అంటే వీడియో చూపించండి, ఎందుకంటే అక్కడేమి షాపుల దగ్గర గ్రీన్ గ్రీన్ పొద్దున్నుంచి అసోసియేషన్ల తోటి నగరంలో ఉన్నటువంటి వేలాది షాపులతోటి వాళ్ళ బాధలు ఇనొచ్చాయి, వాళ్ళ టీవీ స్టూడియోలో కూర్చున్నాము, మేమేం వేగ్గా చెప్తలేము, ఆరోపణ చేయాలి కాబట్టి చేయాలనే ఆరోపణ చేస్తలేము. మాకేం రాజకీయ ఆరోపణ, ఆ ఎజెండా ఏం లేదు, మాది హిందుత్వమే ఎజెండా, మా యొక్క విశ్వాసాలను గౌరవించాలన్నదే మా డిమాండు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఈ కోర్టులలోకి పోయి కూడా ఈ ఎజెండా రుద్దేటువంటి వ్యక్తులు కూడా ఎట్లా తయారైందంటే, మీరు హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్లో వాళ్ళ ప్రేయర్ చూడండి సార్, 10వ తారీఖు నుంచి 30 వరకు బ్యాన్ చేయాలట హైకోర్టుకు పోయినటువంటి వ్యక్తి జెండా ఎజెండా అంటే. 30వ తారీఖు తర్వాత ఇవే పటాకులు కాల్స్తే పొల్యూషన్ కాదు, ఇవే పటాకులు కాల్స్తే కరోనా రోగులకు అసౌకర్యం కాదు, ఇదే వైన్స్ల దగ్గర నుంచి వచ్చేటువంటి కరోనా స్ప్రెడ్ కాదు. ఇవాళ 31వ తారీఖు నాడు ఇవే చిచ్చుబుడ్లు ఇవే సుతిల్ బాంబులు కాల్స్తే ఆ రోజు ప్రాబ్లం ఉండదు. హిందువులు కాల్స్తేనే సమస్య, హిందువులు కాల్స్తేనే సమస్య సార్ ఈ దేశం మీద. హిందువులు కలర్లాడితేనే పొల్యూషన్ అవుతుంది, హిందువులు పూజ చేసుకుంటేనే పొల్యూషన్ అవుతుంది, ఇక ఇట్లనే పోతే మమ్మల్ని రోడ్ల మీదకి రావద్దు, మీరు ఇళ్లలోనే కూర్చోవాలన్న కాడికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి. ఇది హిందూ సమాజం కూడా ఆలోచన చేసుకోవాలా, చట్టం పేరు మీద మన మీద జరుగుతున్నటువంటి వేధింపులు ఏందో కూడా ఆలోచన చేయాలి. ఒక్క నిమిషం సార్, చట్టాలను ఉపయోగించుకొని కూడా హిందుత్వం మీద దాడులు జరుగుతున్న దానికి ఉదాహరణ ఇవాళ హైకోర్టులో పోయినటువంటి కేసే అని అంటున్నా. 10వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కాల్చకపోతే పొల్యూషన్ కావు ఇవే పటాకులు, పొల్యూషన్ అయితే హిందువులు కలిస్తే 31వ తారీఖు నాడు 1వ జనవరి నాడు క్రిస్మస్ రోజున ఇంకో రోజు నాకు ఇవే పటాకులు కాలిస్తే పొల్యూషన్ ఉండదా అయ్యా? టీవీ రావు గారు ఆన్సర్ ఏమంటారు? వ్యక్తుల విధానాలు, సంస్థల విధానాలు, ప్రభుత్వ విధానాలు, ఇదే సిచ్యువేషన్ అనిపిస్తోందా? ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకనంటే ఇది డెఫినెట్ గా హిందువులు అందరూ కూడా ఈ స్టేట్మెంట్ చూసినప్పుడు డెఫినెట్ గా అనుకుంటారు నిజంగా షాపుల దగ్గర ఆపుతున్నారు అంటే అది టిఆర్ఎస్ పార్టీకి అలాగే ఇతర పార్టీలకి డెఫినెట్ గా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏంటంటే ఈ ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు అలాగే హైకోర్టు కావచ్చు జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఇటు ఈ విషయాల్ని ఒక అంటే కొన్ని రాజకీయాలకు సంబంధించి కాకుండా ఇది నిజంగా పాండమిక్ సిచ్యువేషన్ లో ఆస్తమా రోగులకు ఇబ్బందిగా ఉంటుంది, అటువంటప్పుడు ఆస్తమా రోగులందరినీ కూడా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలా, లేకపోతే గ్రీన్ క్రాకర్స్ వాడాలని జడ్జిమెంట్ మనకి సాయంత్రం వచ్చింది, గ్రీన్ క్రాకర్స్ వాడాలి అనేది వచ్చిన తర్వాత దానికి ఏ విధంగా చెప్పాలి అనే ప్రచారం ప్రభుత్వం తీసుకోవాలి. అక్కడ ఏంటంటే షాపులన్నీ ఆపుతున్నారు అనే దాంట్లో ఏ షాపులు ఆపుతున్నారు, ఎటువంటి షాపులు ఆపుతున్నారు అనేది, అక్కడ లైసెన్స్ ఉందా లేదా అనేది, లైసెన్స్ ఉన్నా అక్కడ గ్రీన్ క్రాకర్స్ ఉన్నాయా లేవా అనేది, ఇటువంటి వాటినన్నీ కూడా. నేను ఇంకోటి ఏమంటా అంటే ఈ గ్రీన్ క్రాకర్స్ ఇంకో క్రాకర్స్ వేరే క్రాకర్స్ మార్కెట్లకు ఎట్లా వస్తున్నాయి? ప్రభుత్వం బాధ్యత కదా ఫస్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టాలా? ఈ ముఖ్యమంత్రులు ఎట్లా ట్యాక్సులు కట్టించుకొని వస్తున్నాయి, వేరే క్రాకర్స్ మార్కెట్లకు వచ్చినాయంటే ఈ ముఖ్యమంత్రిది బాధ్యత కదా, ఈ చీఫ్ సెక్రటరీది బాధ్యత కదా? ఒకవేళ ప్రజలకు హాని కలిగించేటువంటి క్రాకర్సే ఉన్నాయి అనుకుందాం మనం మార్కెట్ లోపల, అవి ప్రొడక్షన్ యూనిట్ నుంచి బయటికి ఎట్లా వస్తున్నాయి, దానికి ప్రభుత్వాలు ఎందుకు ట్యాక్సులు కట్టించుకుంటున్నాయి, చివరికి కాల్చే రోజున నన్ను దోషిగా చూపెడుతున్నాయి, ఒక భక్తుని ఒక హిందువును దోషిగా చూపెడుతున్నాయి. ఫస్ట్ కేసులు బుక్ చేయాలంటే ఈ తీర్పుల ప్రకారం కేసులు నమోదు చేయాలంటే పోలీసులకు నేను ఒకటే చెప్తున్నాను, మీరు ముఖ్యమంత్రి మీద చీఫ్ సెక్రటరీ మీద మొదటగా కేసు బుక్ చేయండి. పన్నులు కట్టించుకున్నారు కదా, ప్రజలకు అనారోగ్యం కలిగించేటువంటి ఈ యొక్క నాణ్యత లేనటువంటి వాతావరణ కాలుష్యం చేసేటువంటి క్రాకర్స్కు ఏ రకంగా ఈ ప్రభుత్వాలు పన్నులు కట్టించుకున్నాయి? వాళ్ళు మొదటగా బాధ్యత తీసుకోవాలా? ఆ రోజున మనం మాట్లాడదాం. శశిధర్ గారు, ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు అన్నీ కూడా మనం ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది మనం మీరు ఎందుకు లైసెన్స్ ఇచ్చారు అన్న తర్వాత ఇంకో జీవో వస్తుంది. ఆ జీవో వచ్చినప్పుడు ఏమవుతుంది,
దాన్ని పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఉందా అని ఎన్ని జీవోలో తీయచ్చు వీళ్ళ దగ్గర, ఎందుకంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించి చాలా మనకి జీవోలు ఉన్నాయి. అది పట్టుకెళ్ళి వాళ్ళని ఏంటి వాళ్ళ దగ్గర ఎవరైతే షాపులు పెట్టారో వాళ్ళని పీడించుకు తింటానికి ఉపయోగపడుతున్నాయి. మనం ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది, ఏది కోర్టులో మనం సబ్మిట్ చేసినా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వం ఏంటంటే ప్రతి దాన్ని కూడా మనం మాట్లాడిన ప్రతి దాన్ని ఏదన్నా ఒక రూల్ తీసుకొచ్చి మనం చెప్పాము అంటే అది అవినీతి అధికారికి బాగా పండగలాగా ఉంటుంది. శశిధర్ గారు, ఇక్కడ ప్రధానంగా మీరు ఆరోపిస్తుంది చాలా సూటిగా మీరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒకటి, జిహెచ్ఎంసి ఎన్నికలకు దీనికి లింక్ ఉంది అని అంటున్నారు, అందుకోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పీలుకు వెళ్ళలేదనో లేకపోతే ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి మీ మీద కేసులు పెడతామను పోలీస్ అధికారులు చెప్పారని, అసలు జిహెచ్ఎంసి ఎన్నికలకు దీనికి లింక్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలంగాణ లోపల ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చేసినా ఎన్నికలను ఆలోచన చేసుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలతో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముందుకు పోతున్నారు. నిజాం సమాధి కాడికి సలాం కొట్టొచ్చిన, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొచ్చిన, ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అనువనువున వ్యతిరేకించి పార్లమెంటు లోపల పార్లమెంట్లో వ్యతిరేకించినటువంటి ఎంఐఎం పార్టీతోటి దోస్తాన్ని చేసిన, 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను ఊచకోతకు వస్తా అన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీని ప్రజాప్రతిల కమిటీలో పెట్టిన, ఇంకా ఏ రకంగా చూసినా ఎంఐఎం పార్టీ కారు నా స్టీరింగ్ నా చేతుల్లో ఉన్నదని ఓవైసీ చెప్పుకున్నాడు. కాబట్టి తెలంగాణ లోపల ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపి హిందువుల పట్ల ఒక వివక్ష నడుస్తున్నది అనటానికి అనేక ఉదాహరణలు తెలీదా? సరే, మీరు చెప్పిన ఎజెండాని కేసీఆర్ ఫాలో అవుతున్నారని అంటే మీరు చెప్పిందే ఆయన చేస్తున్నారని అనుకుంటే ఇక్కడ ఓట్ల నష్టం జరుగుతుందని కేసీఆర్ తెలియదు? హిందువుల చైతన్యం వస్తున్నది కాబట్టి దుబ్బాకలు ఏమైంది, నిజామాబాద్లు ఏమైంది, కరీంనగర్లు ఏమైంది, కాబట్టి హిందువులను మీరు పరీక్షిస్తున్నారు. ఖచ్చితంగా హిందూ చైతన్యం ఎట్లుంటుందో రేపు హైదరాబాద్లో కూడా మీ హిందూ వ్యతిరేక ఎజెండాలకు తగిన గుణపాఠం హిందువులు చెప్పాలి సామాన్య ప్రజల్లో. మీరు వాళ్ళేం కాదు, వాళ్ళేం బీజేపీ వాళ్ళు కాదు కదా, ఈ డిబేట్ కంటే ముందు ఒక సగటు మహిళ ఏం మాట్లాడింది, సాధారణ ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ లోపల ఎంత రగిలిపోతున్నారో ఇవాళ కేసీఆర్ తెలుసుకుంటే మంచిది, ఆయనకు మంచిది. తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా సరే. ఇప్పుడు మీరు అంటున్నారు కదా కేసీఆర్ మతం ఆధారం బేస్ చేసుకునే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఏం లాభం జరుగుతుంది, ఎట్లా లాభం జరుగుతుంది ఓటు బ్యాంకు రాజకీయాలు? అది ఎట్లా జరుగుతుంది అని అంటున్నాను, మెజారిటీ ఉన్నది హిందువులే కదా, మీరు అంటున్న వర్గమే కదా. హిందువులలో కులం పేరు చెప్పి విడగొడుతుంది, భాష పేరు చెప్పి విడగొడుతుంది, ప్రాంతం పేరు మీద చెప్పి విడగొడుతుంది, ఇన్ని రకాలుగా డివిజన్ తీసుకొస్తుంది. పొద్దున్న లేస్తే కుల సంఘాలకు భవనం వంటివి, కులాల పేరు మీదన కార్పొరేషన్ లాంటివి హిందువుల లోపల ఐక్యత లేకుండా చేస్తున్నారు. చాలా మటుకు రాజకీయాల్లో ఎట్లయిపోయినాయండి సార్, మైనార్టీలనేమో మతం పేరు మీద కలపాల, మెజార్టీలనేమో కులం పేరు మీద ప్రాంతం పేరు మీద. నాకంటే భయంకరమైన హిందువులు ఎవరు ఉన్నారని మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, బీజేపీని కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేశారు. నేను ఆ భయంకరమైనటువంటి హిందూ పాలన లోపలి ఏ రకమైనటువంటి మా హిందువుల మీద వివక్ష ఉన్నదనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. యాగాలు ఎవరు చేశారని అడిగారు. యాగాలు చాలా మంది చేస్తారు సార్, చేయండి అది వ్యక్తిగతము. నేనేమంటున్నా, ఒక ముఖ్యమంత్రిగా భయంకరమైన హిందువు కదా, నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు కదా, ఉన్నాక ఇవన్నీ ఏంటి అని నేను అడుగుతున్నా. నాకు రాజకీయం సంబంధం లేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి కానీ ఇంకోళ్ళు ముఖ్యమంత్రి కానీ రేపు ఇంకోరైనా సరే, నేను ఇవాళ అడుగుతున్న హిందువుల పట్ల ఈ వివక్షత ఏంది, హిందువుల పట్ల ఈ ఆంక్షలేంది, హిందువుల మీద ఈ అణచివేత ధోరణం ఏంది, హిందువుల పైన ఈ పోలీసు లాఠి పెత్తనం ఏంది అడుగుతున్నాను. సేమ్ రూల్స్ రాజ్యాంగం చట్టాలు అందరికి ఒకేలాగా ఇంప్లిమెంట్ చేయి. ఇవాళ నన్ను ఒకడు అడుగుతున్నాడండి, ఒక సాధారణ భక్తుడు గణేష్ మండపం దగ్గరికి వస్తే నన్ను అడుగుతున్నాడు, అన్న నా దగ్గరికి వస్తేనేమో పూజ చేసుకుంటే మైక్ ఎత్తుకపోతున్నారు, బాక్సులు ఎత్తుకపోతున్నారు, సౌండ్ పెట్టుకొని ఇస్తలేరేమని అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డం చూపెడుతున్నారు. ఎస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇక్కడ చూపెడుతున్నావు. ఇదే ప్రార్థన ఇతర ప్రార్థనా స్థలాల మీద నుంచి రోజుకు 5 సార్లు ఇదే లౌడ్ స్పీకర్లు మోగుతలేవా? ఏం సమాధానం చెప్తారు ఇవాళ పోలీసులు? నేను అడుగుతున్నాను, ఒక పౌరునిగా అడిగే హక్కు నాకుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా, అక్కడ వదిలిపెడితే ఎట్లా? ఇదేనా సమానత్వం? ఇదేనా లౌకికత్వం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా సమదృష్టితోటి చూడడం? ప్రజల లోపల భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి
ప్రజల లోపల వైషమ్యాలు రెచ్చగొట్టడానికి ఇది కారణమైతుంది. మిగతా పండుగలు కూడా జరుపుకోలేదు కదా. నేనేమన్నా చట్టాలు అందరికీ ఒకేలాగా మిగతా పండుగలు అమలు చేయండి. మిగతా పండుగలకు కూడా జీవోలు వచ్చాయి కదా. ప్రభుత్వాలు ఈ రకంగా ఒకరి మీద తల్లి ప్రేమ ఒకరి మీద సవతి తల్లి ప్రేమ చూపెట్టేస్తే ఏమవుతుందంటే ప్రజల లోపల వైషమ్యాలు పెరుగుతుంది. నేను అదే అంటున్నాను, మిగతా పండుగలకు కూడా జీవోలు ఇచ్చారు కదా అని అంటున్నాను. కరోనా పాండమిక్ సిచువేషన్ కరోనా సివియర్ గా ఉన్నప్పుడు మనం చూడలేదా, ఏసీపీ ముందర నుండి నాయకత్వం వహించిండు, అసలు సిగ్గుపడాలి పోలీస్ వ్యవస్థ. హైకోర్టు ఇదే రాష్ట్ర హైకోర్టు ఆంక్షలు పెట్టి పరిమితికి లోబడి పండుగ చేసుకోమంటే పండుగ చేసుకోవడాన్ని నేను వ్యతిరేకిస్తలేను. ఎవరైనా వాళ్ళ విశ్వాసం తగ్గట్టు వాళ్ళు కూడా పండుగ చేసుకోవాలా. కానీ పాండమిక్ సిచ్యువేషన్ లోపల మన శ్రీరామనవమి ఎట్లయింది, హనుమాన్ జయంతి ఎట్లయింది, ఏ రకంగా కార్యక్రమం రోడ్ల మీదకి వచ్చిందా, ఎంత క్రమశిక్షణ ఉన్నారండి వాళ్ళు కూడా క్రమశిక్షణతో ఉండాలి. ఎవరికైనా వైరస్ బారిన పడవద్దు అనేది అందరి ఉద్దేశం. ఓకే, కానీ ఇదే పోలీసులు రైట్ నిజంగా కరోనా స్ప్రెడ్ అయితే మీ వైఫల్యం కారణం కాదా, మొహరం లోపల కరోనా స్ప్రెడ్ అయితే మీ తప్పిదం కాదా, పోలీసు తప్పిదం కాదా, మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఇవాళ కూడా మేము ఎందుకు పండుగ చేసుకోవాలనుకుంటున్నాం, కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూనే పండుగ చేసుకోవాలన్నాం, జాగ్రత్తలు పాటిస్తూనే పండుగ చేసుకుంటాం. ఒకసారి మమ్మల్ని ఏమో దోషులుగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా ఇమీడియట్ గా షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చా, ఆర్డర్స్ రాలేదని పోలీసులు చెప్తే వాళ్ళు ఏం చేయాలి, ఎందుకంటే షాప్ ఓనర్స్ చాలా మంది పాపం లక్షల లక్షలు ఖర్చు పెట్టి సరుకంతా తెచ్చి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇంతకుముందు కొన్ని బైట్స్ చూస్తున్నాం, ఇంకా మమ్మల్ని ఓపెన్ చేయనివ్వట్లేదు అని. అలాంటి వాళ్ళు ఏం చేయాలి సార్? డెఫినెట్గా అది కంటెంట్కి లీడ్ అవుతుంది. నెంబర్ వన్ నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, ఇందాక టీవీ రావు గారు మాట్లాడుతూ ఈ క్వాలిటీ జడ్జెస్ లేరు, జుడిషియరీ గురించి మాట్లాడడానికి ఎవరికి హక్కు లేదు, మీరు ఎన్నుకున్న వ్యక్తులా జడ్జి తప్పండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఐ వాంట్ టు కరెక్ట్ యాజ్ లాయర్. ఒకటండి జయకృష్ణ గారు, మీకు అంటే నా జుడిషియరీ దగ్గర రానంత వరకు. అండ్ ఫస్ట్ థింగ్, దీన్ని మీరు పొలిటికల్ డిబేట్స్ పెట్టుకోండి, తర్వాత సైంటిఫిక్ డిబేట్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, నేను జుడిషియల్ పాయింట్ లో మాట్లాడి ఐ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ ద మీటింగ్. ఒకటే నేను చెప్పదలుచుకున్నా, ఎవ్వరు ఒక మాట అండి, ఏం పనండి సుప్రీంకోర్టుకి? నిన్న రాత్రి 9 కేసు డైరీ నంబర్ ఇచ్చారు, మార్నింగ్ 3 వరకు ఒక రిజిస్ట్రార్ గారు కూర్చుని విన్నారు మ్యాటర్ ని. జుడిషియరీలో జడ్జెస్ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడద్దండి, అది పాయింట్అవుట్ చేయడం చాలా మిస్టేక్. అది అండ్ ఇంకోటి, సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ పిటిషనర్ చేస్తే అంటే గందరగోళానికి గురి చేస్తున్నాయి, వస్తున్న డెసిషన్స్ గందరగోళానికి గురి చేస్తున్నాయి అని అంటున్నారు ఆయన. గందరగోళం మీరు చేసుకుంటున్నారు, మీరు సొంతంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటే మనం ఇంటర్ప్రిటేషన్ మన అందరి చేతిలో ఉంటుందా? కోర్టులు ఇంటర్ప్రిట్ చేయడానికి కోర్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు హైకోర్టు తీర్పు రాగానే 2 పండుగ ఈ టైంలో ఈ తీర్పు వస్తే ఎక్కడికి వెళ్ళాలి అన్న పాయింట్ కదా మనం అంతా మాట్లాడింది. హైకోర్టుని తప్పు పట్టకూడదండి విషయంలో. తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కోర్టుల తీర్పులను గౌరవించాల్సిందే, కాదనట్లేదు. కొంత గందరగోళాన్ని క్రియేట్ చేసిందని ఆయన చెప్తున్నారు. మేమున్నాం సార్, మేమందరి తరఫున మేము ఫైట్ చేసాం, లాయర్ కమ్యూనిటీ ఉంది, అడ్వకేట్స్ కమ్యూనిటీ ఉన్నారు, ఆ డిస్కషన్ ఆల్రెడీ ఫెయిర్ డిస్కషన్ అయిపోయింది. ఒకటేనండి, ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు మనం ఈ డిస్కషన్ లో ఏదైనా క్వాలిటీగా ఒక ఫ్రూట్ఫుల్ గా ఉండాలి అంటే వాళ్ళకి మనం చేయగలిగింది డీజీపీ గారికి డైరెక్ట్ గా రాజ్ న్యూస్ ఛానల్ నుండి నేను అడిగే అప్పీల్, దయచేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ని మీరు బేఖాతరు చేస్తున్నారు, మీ కింద సబార్డినేట్ పోలీస్ అందరికి, ఆల్ సిపిస్, ఆల్ ఎస్పీస్ కి మీరు ఫార్వర్డ్ చేయండి అండ్ ఇంప్లిమెంట్ చేయండి ఆర్డర్. ఎందుకంటే ఇట్స్ కోర్ట్ ఆర్డర్ ఇస్ అ పబ్లిక్ డాక్యుమెంట్. ఓకే, అది నేను ఎవరికైనా కమ్యూనికేట్ చేశాను అంటే ఇట్ ఇస్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆర్డర్, దట్స్ ఇట్. రైట్, టైం సింపుల్ యాజ్ ఇట్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శశిధర్ గారు. అండ్ చివరిగా ఒక మాట అండి, ప్రజలందరూ కూడా సంతోషంగా పండుగ చేసుకుంటారు, పండుగ చేసుకునేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎలాంటి ఆంక్షలు లేకుండా పండుగ స్వేచ్ఛగా పండుగ చేసుకునేటువంటి వాతావరణం కల్పించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసులకు విశ్వహిందు గారు అండ్ జయకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ స్వాగతిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఎన్జీటీ గైడ్ లైన్స్కి లోబడి ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవచ్చు, బాణాసంచా కూడా పేల్చడానికి అవకాశం ఉంటుంది.